ఒక వ్యక్తి రాజకీయాల్లో రాణించి ఒక దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి ఎదగాలంటే జీవితకాలమంతా శ్రమించాలి. కానీ 10 దేశాలను 40 ఏళ్ళు ఆలోపు వారే పాలిస్తున్నారు. అంతేకాకుండా ఇలా పాలించే వారిలో మహిళలు కూడా ఉన్నారు. దీన్ని బట్టి 21వ శతాబ్దంలో యువత సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. వివిధ దేశాల ప్రధానులుగా అధినేతలుగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా సాగుతున్న కొంతమంది పిన్న వయస్కుల నేతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జెసిండా కేట్ లారెల్ ఆర్డెన్, 39 సంవత్సరాలు, విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో అగ్రదేశాలతో పోటీ పడుతున్న దేశం న్యూజిలాండ్. దాదాపు 49 లక్షల జనాభా ఉన్న ఈ దేశ ప్రధానిగా 2017 అక్టోబర్లో బాధ్యతలు చేపట్టారు. 2001 సంవత్సరంలో కమ్యూనికేషన్ స్టడీస్ అంటే రాజకీయాలు ప్రజా సంబంధాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో పరిశోధకురాలిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత యూకేలో బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్కు విధాన సలహాదారుగా కూడా పనిచేశారు. 2008 సోషలిస్ట్ యూత్ అంతర్జాతీయ సంఘం అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇదే సంవత్సరంలోనే ఎంపీగా కూడా గెలిచారు. 2017 లేబర్ పార్టీకి ఉపనాయకురాలుగా ఎన్నికయ్యారు. ఇలా అంచెలంచెలుగా చిన్న వయసులోనే ప్రధాని పదవిని చేపట్టారు. ఈమె తండ్రి పోలీసు అధికారి. ఈమె ప్రధానిగా ఉన్నప్పుడే ఆమె బిడ్డకు జన్మనిచ్చారు కూడా. నైబ్ ఆర్మాండో బుకేలే ఆర్టెస్, 38 సంవత్సరాలు, ఎల్ సాల్వడార్ అధ్యక్షుడిగా 2019 జూన్లో బాధ్యతలు స్వీకరించారు. తనకు మతం కంటే దేవుడే తొలి ప్రాధాన్యమని నైబ్ బుకేలీ చెప్తారు. ఈయన తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. తండ్రికి వ్యాపారవేత్తగా మత ప్రముఖుడిగా గుర్తింపు ఉంది. 2012 న్యూ కాస్కాట్లాండ్ మేయర్గా, 2015 ఎల్ సాల్వడార్ నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎల్ సాల్వడార్కు ప్రధాని అయ్యారు. 64 లక్షల జనాభా ఉన్న ఈ దేశానికి ప్రధాని అయిన నైబ్ 18 సంవత్సరాల వయసులోనే సొంత కంపెనీ ఏర్పాటు చేశారు. డిజిటల్ వారపత్రిక అయిన ఎల్ ఫారోలో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ప్రకారం ఎల్ సాల్వడార్లో యమహా మోటార్ని సొంతం చేసుకున్నాడు. 1984 తర్వాత దేశంలో ప్రతిసారి 2 ప్రధాన రాజకీయ పార్టీల నాయకులే దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కానీ 2019 జూన్లో నైబ్ బుకేలీ తన సొంత పార్టీ అయిన న్యూ ఐడియాస్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఒలెక్సీ హంచెరక్, 35 సంవత్సరాలు, ప్రపంచంలో 46వ అతిపెద్ద దేశమైన ఉక్రెయిన్కు ప్రధానిగా 2019 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించి ఈ సంవత్సరం 4వ తేదీ వరకు పనిచేశారు. ఉక్రెయిన్ దేశ జనాభా 4,25,00,000. రాజకీయాల్లోకి రాకముందు ఒలెక్సీ హంచెరక్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇతను ప్రధాని అయ్యే నాటికి ఉక్రెయిన్ దేశానికి ఇతనే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. సనామారిన్, 34 ఏళ్లకే సనామారిన్ ఫిన్లాండ్ దేశానికి ప్రధాని అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రాచరికాల్లోనూ, రాచరికం ఇప్పటికీ ఉన్న దేశాల్లోనూ కాదు, ప్రజాస్వామ్య దేశంలో నేతల వారసురాలుగా కూడా కాదు, తన సొంత ప్రయత్నంతోనే ప్రధాని అయ్యారు. ఫిన్లాండ్ ప్రధాని ఆంటీ రిన్నే ఆ పదవి నుంచి వైదొలగడంతో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో ఆంటీ లిండ్మన్పై సనామారిన్ విజయం సాధించారు. అంతేకాకుండా 5 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కూడా సారథ్యం వహిస్తున్నారు. ఫిన్లాండ్ దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 3వ మహిళ సనామారిన్. సోషల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సనామారిన్ గతంలో రవాణా కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. సనామారిన్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బేకరీలో పనిచేశారు, వీధుల్లో మ్యాగజైన్లు అమ్మారు, దుకాణంలో క్యాషియర్గా, సేల్స్ ఉమెన్గా ఇలా ఎన్నో ఉద్యోగాలు చేసి కుటుంబానికి అండగా నిలిచింది సనామారిన్. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఫిన్లాండ్ దేశానికి ప్రధాని అయ్యారు. ఫ్రిడ్జ్ విలియం మైకేల్, 39 సంవత్సరాలు, హైతీ దేశానికి తాత్కాలిక ప్రధానిగా 39 సంవత్సరాల ఫ్రిడ్జ్ విలియం మైకేల్ సేవలు అందించారు. 2019 జూలైలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని కాకముందుకు ఫ్రిడ్జ్ విలియం మైకేల్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో చీఫ్ అకౌంటెంట్ అధికారిగా పనిచేశారు. కార్లోస్ అల్వరాడో క్వెసాడా, 40 సంవత్సరాలు, కోస్టారికా దేశానికి అధ్యక్షుడిగా కార్లోస్ అల్వరాడో 2019 మేలో ఎన్నికయ్యారు. 1980 జనవరిలో కార్లోస్ జన్మించారు.
ఆయన 38వ ఏటే దేశానికి 48వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడవక ముందు కార్లోస్ కార్మిక సామాజిక భద్రత శాఖ మంత్రిగా పనిచేశారు. కార్లోస్ రైటర్ జర్నలిస్ట్ పొలిటీషియన్ సైంటిస్ట్. 2006వ సంవత్సరంలో కార్లోస్ రాసిన లా హిస్టోరియా డి కార్నేలియస్ బ్రౌన్ అనే నవలకు కోస్టారికా ఎడిటోరియల్ యంగ్ క్రియేషన్ అవార్డు ఇచ్చింది. 2012వ సంవత్సరంలో హిస్టారికల్ నవల అయిన లాస్ట్ పొసెషన్స్ను కార్లోస్ పబ్లిష్ చేశారు. ఈ నవల 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కోస్టారికాలోని చీకటి కోణాలను వివరిస్తుంది. వీటితో పాటు కార్లోస్ మొత్తం 4 పుస్తకాలను పబ్లిష్ చేశారు. జేవియర్ ఎస్పార్ట్ జమోరా. అండోరా దేశానికి ప్రధానిగా 40 సంవత్సరాల జేవియర్ ఎస్పార్ట్ జమోరా సేవలందిస్తున్నారు. అండోరా దేశం ఫ్రాన్స్ స్పెయిన్ మధ్యనున్న పైరినీస్ పర్వతాలలో ఉన్న ఒక చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశం యూరప్లో 6వ అతిచిన్న దేశం. ఈ దేశ జనాభా దాదాపు 77,000. జేవియర్ ఎస్పార్ట్ జమోరా లాయర్. తన న్యాయ విద్యను బార్సిలోనా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ప్రధాని కాకముందు జమోరా ప్రభుత్వంలో సామాజిక వ్యవహారాలు న్యాయ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1979వ సంవత్సరంలో జన్మించిన జమోరా 2019వ సంవత్సరం మే నుంచి ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చూసుకుంటున్నారు. వీరితో పాటు రాజరికాన్ని వారసత్వంగా అందిపుచ్చుకొని దేశాలను ఏలుతున్న నాయకులు కూడా ఉన్నారు. వారి గురించి కూడా తెలుసుకుందాం. కిమ్ జోంగ్ ఉన్, 36 సంవత్సరాలు. వివాదాస్పద నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుతం కిమ్ వయసు 36 సంవత్సరాలు. 1982వ సంవత్సరంలో జన్మించినట్లు ఆధారాలున్న వివిధ కారణాల వల్ల 1984వ సంవత్సరం జనవరి 8 అధికారికంగా ఆయన జన్మదినంగా నమోదు చేశారు. 2011వ సంవత్సరం డిసెంబర్లో ఉత్తర కొరియా 3వ సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇతని కంటే ముందు కిమ్ జోంగ్ ఉన్ తాత తన తండ్రి ఉత్తర కొరియా నాయకుడి బాధ్యతలు నిర్వహించారు. కిమ్ జోంగ్ ఉన్ గురించి పూర్తి వివరాలతో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై ప్రెస్ చేసి ఆ వీడియో కూడా చూడండి. తమీమ్ బిన్ అహ్మద్ అల్ థని. ఖతార్ పాలకుడు ఎమీర్ ఆఫ్ ఖతార్ అయిన తమీమ్ బిన్ అహ్మద్ అల్ థని ప్రస్తుత వయసు 39 సంవత్సరాలు. 2013వ సంవత్సరం జూన్లో ఎమీర్ ఆఫ్ ఖతార్గా నియమితులయ్యారు. గత పాలకుడు అయిన అహ్మద్ బిన్ ఖలీఫా 4వ కుమారుడు తమీమ్ బిన్ అల్ థని. జిగ్మే కేసర్ వాంగ్చుక్, 39 సంవత్సరాలు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ ప్రస్తుత వయసు 39 సంవత్సరాలు. ఆయన తండ్రి అయిన జిగ్మే సింగే వాంగ్చుక్ తన వారసుడిగా జిగ్మే కేసర్ను 2006వ సంవత్సరం డిసెంబర్లో ప్రకటించి పట్టాభిషిక్తుడిని చేశారు. ఆ సమయంలో జిగ్మే కేసర్ వయస్సు 26 సంవత్సరాలు. తన దేశంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని జిగ్మే కేసర్ వాంగ్చుక్ చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే టుడే ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి, లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వాటి ద్వారా టుడే ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.